तेलंगाना सीसीएस वालू मा डेटा नी एफएसएल की इच्छी इंतवरकु सुप्रीम कोर्ट 3 टाइम आर्डर्स इच्छिना डेटा इच्छेंडी अनि चेप्पी इंतवरकु मनकु डेटा टोटल गा हैंडओवर चेयलेदन्नमाट कानी इप्पुडु मनकी सुप्रीम कोर्ट लो मनं चेसिन अपील्स अन्नी अलो अयिनायि इंक मध्यलो वच्ची ప్రాపర్టీస్ గురించి కూడా మనం సుప్రీం కోర్ట్ కి అడిగినాము. మనం ప్రాపర్టీస్ సేల్ చేయాలా అంటే కూడా సుప్రీం కోర్టు ఇప్పుడు 28 మార్చి 2023 కి మనకి ఆర్డర్స్ ఇచ్చింది. ఇంతకు ముందు కూడా 87 ప్రాపర్టీస్ లు మీరు సేల్ చేసుకోవచ్చని మనకి అలౌ చేసింది. కానీ మనము మనకి కొంతమంది సోషల్ మీడియా పైన మనకి ఎనిమీస్ ఉంటే అగనెస్ట్ గా ఉండేవాళ్ళు తప్పు తప్పుగా ఆ మాటలు ఇది చేస్తున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను తెలుస్తా ఉండేది ఏమిటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన రైట్స్ అనేది మనకి పక్కాగా ఉండాలి. మనం ఎటువంటి బాధలు వచ్చినా నిజంగా లీగల్ గా మనం ఫైట్ చేస్తే మనం తప్పకుండా గెలుస్తాము. ఇక మన మన హీరా గ్రూప్ పైన ఎన్నో ఎలిగేషన్లు పెట్టి 420 అని 506 అని 506 అని 120B అని ఎన్నో ఎలిగేషన్స్ పెట్టేస్తున్నారు. కానీ ఒకరు కూడా ఒక్క మాటని ఇంతవరకు ప్రూఫ్ చేయలేకపోయినారు. 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి అలాంటి పనులు లేదు. ఎందుకంటే ఇంకా 100 సంవత్సరాలు చూసుకుంటే కూడా మనం ఎప్పుడు అలాంటి తప్పు పనులు కానీ తప్పు ఇంటెన్షన్ తో ఈ కంపెనీలు నడపలేదు. ఈ కంపెనీకి లీగల్ గా ఓన్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ కంపెనీకి లీగల్ గా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంతా బిజినెస్, గోల్డ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్, ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ లీగల్ గా అన్ని జరిగినాయి అన్నమాట. అవి మేము సుప్రీం కోర్టు లో ప్రూఫ్ చేసినాము. ఇప్పుడు సుప్రీం కోర్టు మనకి ఆర్డర్ ఈ టైంలో ఏమిచ్చిందంటే ఇక ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ ఇంకా టోటల్ వెరిఫికేషన్ లేదు 500 కోట్లు డబ్బులు మనకి అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ సుప్రీం కోర్టు మనము ఏం చేసినామంటే మన టౌలీ చౌకీలో ఒక ల్యాండ్ ఉండాది. అది మోర్ దాన్ 1000 CR వాల్యూ ల్యాండ్ అండి. అది మేము సేల్ చేసి అది మేము డిపాజిట్ చేస్తామని సుప్రీం కోర్టుకి మనం చెప్పినాము. అందుకే సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ని అలౌ చేసి అది అమ్మడానికి పర్మిషన్ ఇచ్చి ఇక ఏమీ లేదు, ఇక ఫర్దర్ ఆర్డర్స్ కూడా మనకి ఏమీ అవసరం లేదని చెప్పి సుప్రీం కోర్టు ఈసారి ఆర్డర్ ఇచ్చింది. ఇక మనకి చాలా సంతోషమైన మాట. ఇక ఆర్ కంపెనీస్ నడిపే వాళ్ళకి కూడా మనది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఎవరికి కూడా ఇట్లా తొక్కాలని బ్లాక్ మెయిలర్స్ వెనకాల నుంచి ఉండి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు ఇది చేయాల్సిందే, లేకపోతే మేము ఇట్లా చేసేస్తాము, లేకపోతే అట్లా చేసేస్తాము అని చెప్పే వాళ్ళకందరికి ఒక గుణపాఠంగా ఉంటుంది. అందరూ కోర్టులని ఆశ్రయిస్తే వాళ్ళకి తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టినానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే 1998 నుంచి స్టార్ట్ ఉన్నాయి హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 20 ఇయర్స్ వరకు 2018 వరకు హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు, ఎటువంటి బాధ లేదు. అందరికీ ఇన్వెస్టర్కి కంపెనీకి అంతా ప్రాఫిటబుల్ గా జరిగిన కంపెనీ. ఇక ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన కంపెనీ. ఈ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్, లిమిటెడ్ కంపెనీస్. టోటల్ రిజిస్ట్రేషన్ అన్ని లైసెన్స్లతో ఈ కంపెనీస్ నడుస్తూ ఉన్నాయి. నేను తెలంగాణలో మహిళా ఎంపవర్మెంట్ కోసమని ఒక పార్టీ స్టార్ట్ చేస్తానని తెలంగాణలో 2018లో అక్టోబర్ 10కి నేను అనౌన్స్ చేశాను. మీరు కూడా ఉండొచ్చు ఆ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో. కానీ నేను 14కి అరెస్ట్ అయిపోయినాను. 1-2 లక్షల కేసు, 1 లక్ష కేసు, 50,000 కేసు అట్లా వేసి 29 టైమ్ అరెస్ట్ చేసి ఇల్లీగల్గా అన్ని జాగాల్లో తిప్పించినారు. కానీ నేను ఇల్లీగల్గా అని చెప్పను, హైకోర్టే చెప్పింది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అంతా ఇల్లీగల్స్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆర్డర్ 2019లో ఇచ్చినారన్నమాట. ఆ తర్వాత మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించినాము. సుప్రీంకోర్టులో మా పిటిషన్లో సుప్రీంకోర్టులో ఏమని పిటిషన్ వేసినామంటే నేను కంపెనీస్ను నడుస్తున్నాను, ఏ డబ్బులు వచ్చినాయో అవి బ్యాంక్ ద్వారా కంపెనీ అకౌంట్లో వచ్చినాయి, కానీ ఇది క్రిమినలిజం ఎక్కడైతుంది, ఇది ఏదన్నా చెక్ చేసేదిగా ఉంటే కూడా ఒకే ఏజెన్సీ
ఎస్ఎఫ్ఐఓ చెక్ చేయాలా గాని ప్రతి వాళ్ళు ప్రతి ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కంపెనీస్ కి డ్యామేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు కంపెనీస్ ని ఎట్లా నడిపించాలా? ఒక చిన్న పెద్ద కంపెనీ నడుస్తుంది, ఆ కంపెనీ పైన ఒక చిన్న కేసు వేసేసి ఆ సీఈఓని ఆ సైనింగ్ అథారిటీని లోపల పెట్టేస్తే కంపెనీస్ అంతా కుప్పకూలిపోతాయి అట్లని చెప్పి సుప్రీం కోర్టులో ఒక బ్రీఫ్ పిటిషన్ ను మనం దాఖలు చేసినాము. దాఖలు చేసిన తర్వాత ఒక ఆర్డర్ కాదు, రెండు ఆర్డర్లు కాదు, మూడు ఆర్డర్లు కాదు, 20 ఆర్డర్స్ సుప్రీం కోర్టు వివర్చినాయి. సుప్రీం కోర్టులో అంతా అందరికి మనం రెస్పాండెంట్ చేసినాము, ఈడీకి అయినా ఇక అదర్ ఏజెన్సీస్ కి అయినా. ఆల్ ఏజెన్సీస్ కి రెస్పాండెంట్ సుప్రీం కోర్టులో చేసిన తర్వాత